ಪ್ರಾಣಿ ಹೇಳು, ಚಲಾ ಪೆದ್ದ ಕಲ, ಚಲಾ ಪೆದ್ದ ಪ್ರಾಣಿ, ದೀರ್ಘ ಪ್ರಾಣಿ, ಕಾಣಿ ಅಂತ ಸೇಬು ಚಪ್ಪಾಲಟ್ಟೆ ಸರಿಪೋದು, ಕಂಠ ತರಬಿಡಬಾರ್ದು. ನೀನು ಜಸ್ಟ್ ಕೃತಜ್ಞ, ನೀನು ಅರ್ಧ ಏನಂತೆ ಹತ್ತೊಂಬತ್ತು ವಂದಲ 98 ಜನವರಿ 26 ರಿಪಬ್ಲಿಕ್ ಡೇ ನಾಡು. నేను ఢిల్లీలో వాజ్పేయి గారు అద్వానీ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరబడ్డాను. నాకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి. ఒక నమ్మకం ఉంది, ఒక కరప్షన్ లేని పార్టీ, ఒక క్రమశిక్షణ పార్టీ, ఒక గొప్ప నాయకులు ఉన్న పార్టీ. ఈ పార్టీ తప్పకుండా ప్రజలకు మేలు చేస్తుందని అనుకున్న డిసిషన్ తీసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నా ముందు రెండు విషయాలు లేవు. ఏ నాయకులైనా పదవిని తీసుకోవచ్చు, ఇంకేమైనా తీసుకోవచ్చు. ఇంకో పక్క తెలంగాణ అన్నది నా మైండ్లో ఉంది. అది నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు ఇక్కడ తెలంగాణలో జరిగిన అన్యాయాల గురించి, అనగదొక్కబడ్డ తెలంగాణ, రక్తపాతంగా ఉన్న తెలంగాణ, ఒక నిజాం దగ్గర బానిసగా ఉన్న తెలంగాణ అని ఇలా అనేక విషయాలు నాకు చిన్నప్పుడు చెప్పడం జరిగింది. ఏమో తెలియదు, అది నా మైండ్లో ఎప్పుడో ఉండిపోయింది. నేను చిన్నపిల్లలు ఆ తర్వాత సినిమా నటిగా స్థాయిగా 43 ఏళ్ళు సినిమా జీవితానికి సేవలు అందించుకుంటాను. సో ఇవన్నీ ఒక పక్కన ఉన్నప్పుడు ఏదో చేయాలి తెలంగాణ ఒక తపన నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంది. నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నీ వల్ల అవుతుంది అని నా మనసు లోపల ఎప్పుడు చెప్తూనే ఉంది, హోప్ చేస్తున్నాను. సో ఇవన్నీ పెట్టుకుని నాకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అప్పుడు విద్యాసాగర్ గారు, వెంకయ్యనాయుడు గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు అందరూ నన్ను పార్టీలో రావాలని ఆహ్వానించారు. నాకు ఇది కరెక్ట్ ఉంటుందేమో, నా పొలిటికల్ ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉంటుందేమో, నేను ప్రజలకు ఏమైనా మేలు చేయాలన్నా, నా తెలంగాణకు మేలు చేయాలని కరెక్ట్ గా ఉంటుందేమో అనుకుని నేను ఆ రోజున డిసిషన్ తీసుకుని నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. చేరిన తర్వాత ఆ రోజు తెలంగాణ కోసం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నది కాకినాడలో తీర్మానం చేయించాం. ఆ టైంకి మాత్రం సో నరేంద్ర వైసాబ్ గారు కూడా అప్పుడు ఉన్నాడు. ఇలా ఈ రకంగా తెలంగాణ అన్నది ఎత్తనో నాటింది భారతీయ జనతా పార్టీ. ఒక చిన్న రాష్ట్రాలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ రావాలని ఆ రోజు పార్టీ నిర్ణయించారు. 98 ఎన్నికలు కావచ్చు, 99 ఎన్నికలు కావచ్చు, 2004 ఎన్నికలు కావచ్చు, సుదీర్ఘ ప్రయాణం, సుదీర్ఘ కర్మని అన్ని చేసుకుంటూ ఒక స్టేజ్ లో అయితే సోనియా గాంధీ గారికి మీరు ఆపోజిట్ గా ఉండాలని అద్వానీ గారిని అనుకోవడం జరిగింది. కానీ నాకు కంటెస్ట్ చేయాలనో, పదవులు తీసుకోవాలని ఏనాడు లేదు. నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్న ఒక భావంతోనే ఎన్ని నా ముందుకు వచ్చినా, డబ్బు వచ్చినా, పదవులు వచ్చినా, నాకు రెడ్ కార్డు పెట్టేసినా, అవన్నీ నాకు అక్కర్లేదు. తెలంగాణ ఒక్కటే నాకు కావాలని దాని వెనకాలని వెళ్ళాను. నాకు తెలుసు ఆ రోజు అందరూ ఏమన్నారంటే తెలంగాణకి నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఆ విషయాన్ని నువ్వు పోరాడుతున్నావు, కానీ చాలా టఫ్ అవుతుంది. ఒక హీరోయిన్ గా, ఒక సూపర్ స్టార్ గా, ఒక మహారాణిగా బతుకో, కానీ కిందగా దిగి పనిచేయాలి, కష్టాలు పడాలి, నీ వల్ల అవుతుందా అని నన్ను అడిగారు. నా సినిమాలు ప్రజల కోసం చేసిన సినిమా, నా ప్రజలు ముఖ్యం. ఇంకా కష్టాలైనా, నష్టాలైనా, ఎన్నుకోట్లైనా, ఏం జరిగినా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను ముందడిగే వేస్తాను అని అనుకోలేదు. అది అద్వానీ గారితో కూడా చెప్పాను, పితాజీ నేను డెఫినెట్ గా నేను పోరాడతాను, మనం తగ్గదు, మనం వెళ్తామని. ఈ రకంగా ఎన్నో సందర్భాల్లో వాజ్పేయి గారి దగ్గర, అద్వానీ గారి దగ్గర నేను పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆలోచుకున్న పరిస్థితి, ఒక సమైక్యవాద నాయకులు
తెలంగాణ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సో రానివ్వకుండా అడ్డుకుంటున్నప్పుడు నా మనసు ఊపుకోలేదు. అటు సమైక్య వాళ్ళ నాయకులతోనే పోరాడాలి, ఏ తెలంగాణ అడ్డుకుంటున్నారు వాళ్ళతో పోరాడాలి. అందరికీ నేను ఒక శత్రువునయ్యా. నేను విజయశాంతి అంటే శత్రు, ఎందుకంటే ఒకే ఒకటి తెలంగాణ కోసం పోరాడుతుంది. అదే తెలంగాణ విడిచి పదవి తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వేరే అనుకోలేదు నా రాజకీయ. కానీ అంటే తెలంగాణ అనుకున్నాను దానికి నిలబడాలి. కష్టాలు వచ్చిన నష్టాలు ముందు పెడుతుంటాను. ఆ రోజు చెప్పాల్సింది ఇక ఒక స్టేజ్ తర్వాత సమైక్యవాద నాయకుల ఒత్తిడి వల్ల వాళ్ళు తెలంగాణ రాకుండా ఉండాలని ప్రతి నిమిషం అడ్డుకోలేదు వేస్తూ అడ్డుకోవాలని పడుతూ వచ్చారు. అంటే ఒక స్టేజ్ ఏమైందంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. నేను అనుకున్నా తెలంగాణలో నా వల్ల లేదంటే వేరే రీజన్స్ వల్ల భారతీయ జనతా పార్టీ అన్నది కూలిపోదు. నాకు ఇష్టం లేదు అంటే సపోర్ట్ అనేది వెనక్కి తీసేసుకుంటాం. ఆ రోజు కూడా మెజారిటీ లేదండి భారతీయ జనతా పార్టీ. మేము వెనక్కి తీసేసుకుంటాం అని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చారు. విద్యార్థిగా చెప్పాను నేను ఫైట్ చేసుకుంటాను. నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. పార్టీ కొలాప్సడం నాకు ఇష్టం లేదు. ప్రజలకు మంచి చేయండి. నేను చేయాల్సిన పోరాటం నేను చేస్తానని ఆ రోజున డిసిషన్ తీసుకుని 2004 తర్వాత 2005 నేను భారతీ గార్డెన్స్ లో నేను భారతీయ జనతా పార్టీ రాజీనామా చేస్తున్నానని బయట బాధతో ఏడ్చుకుంటూ నా రాజకీయ జీవితాన్ని నేను ఎంతో ఊహించుకున్నాను. కానీ కొంత సమైక్యవాద నాయకుల వల్ల ఆ రోజు ఒత్తిడి వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదొద్దు నా పోరాటం నేను చేసుకుంటానని రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక ఉద్యమం అన్నది ముందుకు తీసుకెళ్ళాలి, లైన్ లో ఉండాలి తెలంగాణ అనుకుని నిరంతరం పోరాడి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అందరూ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ అధ్యక్షురాలుగా అనేక సమస్యల మీద 4 నా పార్టీ నడిపి ముందుకు తీసుకెళ్ళి యువకులు సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ముస్లిం సమస్య కావచ్చు, వికలాంగుల సమస్య కావచ్చు, ఫ్లోరైడ్ సమస్యలు కావచ్చు, ఇలా ఎన్ని సమస్యలు కింద కూర్చుని ఆడితో పనిచేసి తాటాల పడుకుని వాళ్ళ భోజనం తింటూ ఒక మామూలు వ్యక్తిగా మామూలు జనంతో నేను పనిచేయించాను. అలాంటి సమయంలో దూకుడు పెంచుకుంటూ పనిచేస్తుంటే ఒక రాక్షసుడు ఎంటర్ అయ్యాడు. ఏ రాక్షసుడు అంటే 2001 పెట్టిన కేసీఆర్ అన్న రాక్షసుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఆయన ఏం చేశాడంటే మొత్తం మేధావుల్ని జయశంకర్ గారు అందరిని కలుపుకొని అంటే తన నిజస్సు ఈయన 2004 కేంద్ర మంత్రిని తీసుకున్నాడు. యూపీఏ అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రివర్గం తీసుకున్నప్పుడు నేను తిట్టేదాన్ని. కేసీఆర్ గారు మీకు ఏమైనా అర్థం ఉందా గుర్తుందా? ఉద్యమం చేస్తుంటే తెలంగాణ కోసం కొట్లాడుతారు, ఇక్కడ మీరేమో కేంద్ర మంత్రి తీసుకుంటారని మీకు న్యాయంగా ఉందా? ప్రతిరోజు నేను ఆయన నేను తీస్తూనే వచ్చాను. తర్వాత ఇంకేమైందో మొత్తం రాజీనామా చేసి వచ్చాడు. కానీ మనిషి నమ్మదగ్గ వ్యక్తి మాత్రం కాదు మాకు ఆ రోజు అర్థమైంది. కానీ మేధావుల వల్ల కొంతమంది యువకులు కూడా ఆయన నమ్మి ఆయన ఇక మమ్మల్ని అయితే ఈ డూపుతుంది, దూకుడు మనిషి పనిచేస్తుంది, ఏది ఆశించదు. ఈవిడ జనాలను నమ్మదీసి పార్టీలో విలీనం చేయించాలని కుట్రలు చేసి నా భారతీయ నా తల్లి తెలంగాణ పార్టీలో ఆయన పార్టీలో విలీనం. కానీ నాకు ఇష్టం లేదు. నాకు పని చేయడం ఇష్టం, ఉద్యమం చేయడం ఇష్టం ప్రజల కోసం. కానీ ఇంత ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆఖరికి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా కోరుకున్నాడు కేసీఆర్.